వెల్కమ్ డియర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ టు అనదర్ మోరల్ స్టోరీ ఆఫ్ త్రీ ఫిషెస్ ఇన్ ఎ సీ. దే లివ్ డాల్ఫిన్స్, వేల్స్ అండ్ మెనీ అదర్ స్మాల్ కలర్ఫుల్ ఫిషెస్. వన్ డే ద వేల్స్ హార్మ్డ్ ద ఫిషెస్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది డాల్ఫిన్స్. ద డాల్ఫిన్స్ గాట్ యాంగ్రీ అండ్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ద వేల్స్. ఆల్ ద డాల్ఫిన్స్ గ్యాదర్ టు ఫైట్ అగనెస్ట్ ద హ్యూజ్ వేల్స్. The whales said that they were big and strong. The dolphins said that they were superior to the whales. It looked like the fight would never stop. When the fight became very serious, Spot lifted his head out of the sea and said, "I will solve the matter. I can stop the fight only if you all accept me as your king." One of the dolphins was very wise. He understood that the Spot was taking advantage of the fight between the whales and dolphins. He replied, "We might get killed in our fight with each other, but we'll not let anybody interfere in our matter." The Spot's idea of ruling over the fishes failed. He understood that the dolphins were very wise. They knew the interference of a third person would be harmful for everyone. Moral of the story: never involve an outsider in your internal matters. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. డాల్ఫిన్లు, తిమింగలాలు మరియు రంగురంగుల చిన్న చేపలు ఒక సముద్రంలో నివసిస్తున్నాయి. ఒకరోజు తిమింగలం చేపలని హాని చేస్తూ తింటూ ఉంటే అది చూసినటువంటి వారి స్నేహితులు డాల్ఫిన్స్ కోపం వచ్చి తిమింగలం మీద ఫైట్ చేయడానికి నిర్ణయించుకున్నాయి. దానికోసం డాల్ఫిన్లన్నీ ఒకచోట గేదరైనాయి. అప్పుడు ఆ తిమింగలం ఇలా అన్నది, "నేను మీకంటే చాలా బలవంతుణ్ణి, పెద్దవాణ్ణి." అనగానే డాల్ఫిన్లు దానికి భిన్నంగా, "మేము నీకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళమే" అన్నది. ఈ విధంగా వాళ్ళు వాదన ఆడుకుంటే ఈ తగాద ఇప్పుడల్లా ఆగేటు లేదు. అదే సమయంలో స్ప్రాట్ అనే ఒక చేప సముద్రంలోంచి పైకి లేచి, "నేను మీ సమస్యను పరిష్కరిస్తాను, మీ తగాదను ఆపుతాను, అయితే దానికి మీరు నన్ను రాజుగా ఒప్పుకోవాలి" అని. ఇది గమనించినటువంటి డాల్ఫిన్లో ఒక తెలివైనటువంటి డాల్ఫిన్ అర్థం చేసుకుని, "ఓ, ఈ తిమింగలాలు, ఈ డాల్ఫిన్ల మధ్య తగాదని స్ప్రాట్ చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటుందనుకుని అప్పుడు ఇలా అన్నది, "మేము ఒకరికొకడం ఫైట్ చేసుకునేటువంటి సమయంలో ఎవరైనా చనిపోవచ్చు, కానీ ఇతరులని మా విషయంలోకి రానివ్వము" అన్నది. దానికి స్ప్రాట్ యొక్క ఐడియా ఏదైతే ఉన్నదో, చేపల యొక్క రాజ్యం ఏలాలనుకుంది, అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఆ స్ప్రాట్ ఇలా అర్థం చేసుకుంది, డాల్ఫిన్లు చాలా తెలివైనవి, వాటికి తెలుసు మూడో వ్యక్తి వాళ్ళ యొక్క విషయంలోకి జొరబడితే అది అందరికీ హానికరమని, అందువలన మూడో వ్యక్తిని రానివ్వలేదు. కథ యొక్క నీతి: మన యొక్క అంతర్గతమైనటువంటి విషయాల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని మనం సమర్థించకూడదు.